ஆனா கொஞ்சம் இந்த மீடியானே అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి మనం మీడియాలో మనం చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఏ విధంగా అబాస్ పాల్ చేయడానికి మా ప్రతిష్ట దిగజార్చడానికి ఏ విధంగా రాక్షసంగా దుర్మార్గంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వివరిస్తురో మనం చూస్తా ఉన్నామని అద్దు పద్దు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి అయిన స్థాయి మర్చిపోయి దిగజారి సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ చీదరించుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆరోపణలను టిఆర్ఎస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని నమ్ముకున్న పార్టీ గనుక దేవుళ్ళ నమ్ముకున్న పార్టీ గనుక ప్రజలు నమ్ముకున్న పార్టీ గనుక కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ గనుక మొదటి నుంచి కూడా అదే విధంగా ముందుకు సాగుతా ఉన్నాం ఫామ్ హౌస్ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను కొండమని కునేంద్ర కుమార్ గారు ఆధారం లేని వాళ్ళ దగ్గర ఒక స్వామీజీలు వచ్చిరని చెప్పి ఎవరితో సంబంధం లేని వ్యక్తులు వచ్చిరని చెప్పి 100 కోట్లు దొరికినాయి 15 కోట్లు సీజ్ చేసినాం దాని బీజేపీ అని చెప్పి ఎఫ్ఐఆర్ లో అక్కడున్న పోలీ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అయిన పోలీస్ కమిషనర్ ఎఫ్ఐఆర్ చేయడం రోజంతా టీవీలలా బ్రేకింగ్లు భారతీయ జనతా పార్టీని అప్రిన్సిపల్ చేసే విధంగా కనీసం ఏ ఒక్క ఆధారం లేదు ఏమి లేవు కేవలము మునుగోడు ఎన్నికల్లో ఏ సర్వేస్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతి కాబోతున్నది మేము మందు వంచిన మందిని దింపిన మంత్రులను దింపిన ఎమ్మెల్యేలను దింపిన ఓటుకు 40,000 రూపాయలు ఇచ్చిన ఒక్కొక్కరికి కుటుంబానికి తులం బంగారం ఇచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని ఆంటలేరు మనం మమ్మల్ని దేక్కలేరు మాకు ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి భయపడ్డటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జిమ్మిక్కులు పనిచేస్తలేవు ఆయన జిత్తులు మారి నక్కల వేషాలు పనిచేస్తలేవు ప్రజలు వాస్తవాలు గ్రహించారు దుబ్బాకలో ఏ విధంగా డబ్బులు తీసుకొని నిజాయితీగా ఓటేసిరో డబ్బులు మాకు డబ్బుల కమ్ముడు పెట్టడం కాదు మా పైసలు మాకు ఇస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని 10,000 రూపాయలకు ఉంటాడా మా ఓట్లని చెప్పి ఏ విధంగా కర్రు కాల్చి వాళ్ళతో పెట్టిరో హుజరాబాద్ లో ఏ విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు అదే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి మునుగోళ్ళని చెప్పి భావించిన ముఖ్యమంత్రి ఈ విధంగా కుట్రలకు తెరలేపాడు ఆయన సొంత పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు సొంత ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు మునుగోడు ఎన్నికల తర్వాత ఆయన దుకాణం బంద్ చేయటని చెప్పి భావించి ఇవాళ ఈ విధంగా కుట్రలకు తెరలేపాడు కాబట్టి ఈ ఆరోపణలన్నీ అవాస్తవం ఎవరో గాలి కొట్టడం వల్ల వారు ఎవరో వదిలేదు స్వామీజీలు వచ్చిరాట ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేదే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే ఆడికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే కుట్రదారులు ఉంటారు వాడు ఆయన టీఆర్ఎస్ పార్టీ కాంప్లైంట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది టీఆర్ఎస్ పార్టీ పైతలకు అమ్ముడుకోవడానికి సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే తన భారతీయ జనతా పార్టీ సంబంధమైంది భారతీయ జనతా పార్టీ సంబంధమైంది వదలదు దానికి ఏం లేదు కాదు లేదు సోషల్ మీడియాలో క్షేత్రస్థాయిలో ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు మేధావర్గం అంతా ప్రశ్నిస్తున్నారని చెప్పి భయపడి ఇక చూడు లీకు 11వ ముఖ్యమంత్రి సమావేశం లీక్ ఇస్తాం
ఇంకోటి 6 గంటలకు ఎమ్మెల్యేల ప్రెస్ మీటింగ్ పెడతారు 9 గంటలకు అంటే ముఖ్యమంత్రి టైం రాజ 9 గంటలకు ఆయన టైం కదా 9 గంటలకు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడతారు మేము బ్రేకింగ్ చూడండి చూడండి అని చెప్పి ఏదో సినిమాలు పట్టి ప్రయత్నం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదు అలా ఏం లేదు అలా వాళ్ళ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఫిర్యాదుదారు వాళ్ళే ఇలాగంటే ఫోన్ చేసినట ముఖ్యమంత్రికే ఫోన్ చేసినట మమ్మల్ని కాపాడి సార్ వీళ్ళు అదికంటే తుడిపాలు చేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి మమ్మల్ని కాపాడి కాపాడి అన్నారు వీళ్ళు గన్మల్ ఎడవేరు ఎడవిక్తారు గన్మల్ ఎడవేరు అసలు గన్మల్ ఇచ్చిపోయి ఎదివేరు దేనికోసం మీరు నాకు అర్థం కాలే దీని ఆ ఇంకా కథ ఉందా అలా ఫామ్ హౌజ్లా వీళ్ళు అమాయకులు చిన్నపిల్లలు నోట్ లేని పడితే ఉరకారని సంపరిస్తారట వీళ్ళు వీళ్ళ ఫోన్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి కమిషనర్ ఫోన్ చేసినాడు కమిషనర్ వచ్చాడు వీళ్ళకి కాపాడితే ఆడ పైసలు దొరికినాయి ఏవైనా పైసలు మరి 100 కోట్లు వస్తారంట ఇది మళ్ళీ 15 కోట్లు వస్తారంట ఇది ఏడవైనవని మళ్ళీ పైసలు తీసుకోవే బ్యాగ్ కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి అది కూడా పోలీసులు బయట పెట్టే బ్యాగుల పైసలను బ్యాగులను చూపెట్టే మరి ఏడవే బ్యాగులు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసినాక ఏం చేయాలి నేరస్తులు అని చెప్పి వ్యక్తులను అరెస్ట్ చేశారు కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఏం చేయాలి తీసుకుపోయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి వాళ్ళది చేయలే డైరెక్ట్ ప్రగతి భవన్ తీసుకోవాలి పోలీసులు ప్రగతి భవన్ వచ్చారు 3 రోజులు అడ్రస్ లాపత్తం లేదు ఎమ్మెల్యేలు ఇప్పుడు లాపత్తం లేరు ఇప్పటికి అడ్రస్ ఎమ్మెల్యే ఉన్నారా బతికినా లేదా ఇప్పటికి అడ్రస్ లేదు ప్రిపేర్ చేసిండు 3 రోజులు మంచిగా ప్రిపేర్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకి వస్తాం మీడియా వాళ్ళందరూ అడుగుతారు దాన్ని సమాధానం చెప్పలేరు ఆనే ఉంచాడు ఇవాళ ఏం చేసిన కోర్టు తీసుకుపోయారు కోర్టు సబ్మిట్ చేశారు కోర్టులో రిమాండ్ చేసే ప్రయత్నం చేశారు ఏమైంది కోర్టు జిల్లా జడ్జి ఏం చేసిండు ఆ రిమాండ్ రిజెక్ట్ చేసిండు మీరు పైసలు ఉన్నాయన్నారు కుట్ర అన్నారు ద్రోహం అన్నారు ఈ పైసలు ఇవి ఏడవైనా పైసలు కాబట్టి ఫేక్ కేసు అని చెప్పి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసి పడేశారు వాళ్ళని విడుదల చేశారు ఎక్కడ ప్రెస్కు దొరకనియలే చిన్న చిన్న సంఘటన జరిగితే భూతతలు పెట్టి మీడియా పిలిచి హంగామా చేసేటువంటి పోలీస్ అధికారులు ప్రభుత్వము ఇలా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు వస్తలేరు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చెప్పాలే వాస్తవ విషయం చెప్పాలి కదా ప్రజల కన్ఫ్యూజన్ అదొకటి చెప్పాలి కదా నిజాయితీ ఉంటే మీ నిబద్ధత ఉంటే మీడియా ముందుకు రాకుండా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లో రూమ్ లేని స్థానం ఇచ్చి గంప కింద ఎందుకు ఎమ్మెడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరేమైతే కేసులు అయినాయో చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేయడము వాళ్ళ మళ్ళీ వార్నింగ్ ఇవ్వడము వాళ్ళు తప్పించుకొని పోవడము ఇప్పుడు అయినా మధ్యాహ్నం దానిక ఎందుకు దాస్తున్నారు దీన్ని కానీ ఇవన్నీ కూడా నేను మొన్న డిమాండ్ చేస్తా కూడా దక్కన్ కిచెన్ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన షో ప్రగతి భవన్ కూర్చొని లైవ్ చూపెట్టు నీ ప్రగతి భవన్కు నీ ఫామ్ హౌస్కు ఈ 4 రోజుల నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఢిల్లీలో నేను ఎవరోళ్ళు కలిసిరో సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తారో వాళ్ళకి కాల్ ఇస్తుంది ఫోన్ కాల్ ఇస్తుంది ఈ ఎమ్మెల్యేల కాల్ ఇస్తుంది 2 నెలల 3 నెలల నుంచా ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది ఇవ్వాలే బయటకు వస్తాయి అన్ని బయటకు వస్తాయి కదా దొంగ ఎప్పటికైనా దొరికాడు లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డది లెక్క అయిపో కథ పీకే మళ్ళీ ఇవాళ ఏం చేసిండే ఢిల్లీ పోయాట ఢిల్లీ వాస్తవం అన్ని రికార్డు రికార్డులన్నీ బయటపెడతాడు ఆడియో రికార్డులు బయటపెడతాడు కదా ఇలా బయటపెట్టిండు అంటే ఇది తయారు చేయడానికి 2 రోజులు పట్టింది ఆయనకు దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి 2 రోజులు పట్టింది దాన్ని ఏం చేసిండు మళ్ళా 1 లక్ష కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసెంబ్లీపై అంటే ప్రొజెక్టర్ పెట్టిండు ఇంజనీర్ కదా ఈయన తుబాగ్రామ్ టోపు పెట్టిండు చేతిలో కట్టబెట్టి నీకు పీకి తెలిసినట్టు ఈయన ఇట్లా చూపెట్టి 1 లక్ష కోట్లు చూపాయండు ఇవాళ ఏం చేసిండు ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా ఏం చేస్తాడు మళ్ళా విలేకరుల సమావేశం ఊరించుకుంటే మాటలు చెప్పి 2 పెగ్గులు చంపొచ్చి ఇక చూడు ఇక నన్ను చూడు నా అందం చూడని చూపెట్టాడు మరి ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన కేసు అయితే లోపల నూకుతారు కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి
ఎవరితోనో లీక్ ఇచ్చిండు అని. నిజంగా నిజమైన ఆడియో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊకుంటున్నానా, లేనిదే ఉన్నట్టు చెప్పి సినిమా చూపెడతాడు ఆయన. ఒకరు తయారు చేసి మళ్ళీ 2 రోజులు ఈ ఆడియో తయారు చేయడానికి పాపం 2 రోజులు టైం పట్టింది పాపం. ఇంకా 2 రోజులు తయారు చేస్తుంది, ఇంకా తయారు చేస్తున్నాడు, మొన్న దేశానికి తయారు చేస్తాడని తయారు చేసిండు. అలా బీజేపీకి సంబంధం బీజేపీ నాయకులు అవ్వాలేమన్నా, అలా బీజేపీ నాయకులు అవ్వాలేమన్నా, బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళు, బీజేపీ దాని సభ్యత్వం ఉందా? సభ్యత్వం అనేది సభ్యం ఉండొచ్చు, బీజేపీతో సంబంధమైంది వాళ్ళకు. వాళ్ళకు రాంగ రాంగన ఒక వ్యాన్ కానీ కార్ వస్తుంటే ఒక ఫుల్ దాగినా కార్ కనబడ్డాడు. ఏంటంటే నాకు కేసీఆర్ చుట్టాం అంటున్నాడు. నేను తాగబోతున్నారు కేసీఆర్ చుట్టాం, అమ్మ చుట్టాం సార్ నమ్మాలి అది నేను. అది ఇది ఎట్లుందంటే, అది లుట్టపీస్ దాంట్లో ఏం వీకే లేదు, దాంట్లో ఏం లేదు. కానీ ఇది ఎట్లుందంటే, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడిస్ అంటున్నది, అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిస్ అంటున్నది. అంత ఏం లేదు, అలా నవ్వుతుంది దాన్ని. అందుకే ఈ ఆరోపణలను తప్పు, మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు, గెలవలేక అడ్డదారులు వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం. మేము ఎన్నికల కమిషన్ కాంపిడిస్తాం ఈ డబ్బులతో ముడిపడిన సమస్య అని. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సనం హిందూ, బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తానని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామివారి ముందే నేను ప్రమాణం చేస్తా. ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి. నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసినా. ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బండి సంజయ్ రాడిగా అనుకున్నారు, నేను ముఖ్యమంత్రి వస్తాను వచ్చు అనుకున్నాను. నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నా, రాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు, తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధత ఉన్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాల తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు, సిగ్గు లేకుండా ముఖం లేకుండా వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? అందుకే ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నలకు ప్రమాణం చేసినాం. తప్పకుండా రాజకీయ జీవిత చరిత్ర నాశం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు వట్టేవు రాష్ట్ర ముఖ్యమంత్రి. రక్తం తాగుతున్నావు, పేదలు రక్తం తాగుతున్నావు, అడ్డగులుగా దోచుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏం మంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం, రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. సంతోష్ ఈయన కాదు, కేసీఆర్ సడ్డగుడి కూడా సంతోష్, ఆయనే A1 నంబర్ 1 2 అంటే ఏమన్నాడు 1 2 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డగుడు. కేసీఆర్ దొంగ
అందుకే వచ్చిన ఇలా ప్రమాణం చేయాలి కదా, దొంగ కాకుండా ప్రమాణం చేయాలి కదా. మా నిజాన్ని నిరూపించుకున్నాం. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దొంగలు, వాళ్ళ మధ్య తెలిపిన వాడు దొంగలే. ఎవరు చెప్పారు? కేసీఆర్ ఫోన్ ఇస్తాడు రాత్రి మంది ఆగిన ఎక్కువ సమయం కలర్స్ ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యేనే ఆడియో వాళ్ళ ఎమ్మెల్యేనే ప్లీజ్ నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నాడు ఆయన. ఎన్ని పరిస్థితులు అడిగింది ఆయన, ఎన్ని పరిస్థితులు అడిగింది? మన దాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకుంటాం. మా ముఖ్యమంత్రి ముత్యాలట, ముత్యాలు నువ్వు ముత్యం వాళ్ళు ముత్యమే. నువ్వు చక్కని పూసావు, వాళ్ళు చక్కని పూసాని. ఢిల్లీలో అమెరికా పెట్టుకోని చెప్పాను, అమెరికాలో పెట్టుకునే కదా, మాకు ఇబ్బంది లేదు. మునుగోళ్ళ దుకాణం నడవలే, హైదరాబాద్ షిఫ్ట్ చేసాడు. హైదరాబాద్ దుకాణం నడవలే, ఢిల్లీ వేండు, ఆడ నడవది. అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంత సద్దాం హుసేన్ పేసే పోయి ఉంటే ఫీల్ అవుతుంది మాకు. మాకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ ఎవరు? ఈటల రాజేందర్ గారు. వారి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరితే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు అందరం కలిసి నిర్ణయం మేరకు పార్టీలో చేర్చుకుంటాం. కేసీఆర్కు సంబంధం ఉంది, మాకే సంబంధం. మాకు సంబంధం అంటే మేమే వెళ్తాం కదా. ఫోటోలు వంద ఉన్నాయి, కేసీఆర్ కూడా ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ మాకు ఫోటోలు ఉన్నాయి, కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్యలో ఆరోపించిన వ్యక్తి నందు అనే వ్యక్తితో మీడియానే బయటపెట్టింది. డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి, డాక్యుమెంట్స్ అన్ని బయట ఫోటోలు వస్తాయి. ఫోటోలు ఇప్పుడు వంద మంది సెల్ఫీలు దిగిన తను. నేను పోయి అడిగాను, నా ఫోటో ఎవరిని నువ్వు మంచోని వాడు చెడు అడిగాను నేను. అని చేసే పని కదా, అంతకంటే ఇంకా వీకే చేసేది ట్విట్టర్ టిల్లు అనే పేరు. కుక్కలు కుక్కలు ఏమడతారు, ఇంకా ఏమడతారు, మొరుగోటలకు మొరుగోటలు ఏమడతారు. ఆయన ట్విట్టర్ టిల్లు అంత పని చేసేది పీకే లేదు కదా. అని ఈ పోటీ సమస్యనే రెస్పాండ్ అండి, వీళ్ళు పడుతుంది వీళ్ళ వీళ్ళ రూపాయి అర్ధ రూపాయి మనకి అన్నారు వీళ్ళు. ఇవిటే కేసీఆర్ మనకి ఏం, ఆయనకి ఏం పని లేదు. కానీ పొద్దునంతా వంటలు రాత్రంతా అవుతాడు, ఇటువంటి కుట్రలు చేస్తూ ఉంటాడు. లిక్కర్ కేసులకు వెళ్ళి బిడ్డంట్లు కాపాడాలి, ఈ డ్రగ్స్ కేసులు కేసులకు వెళ్ళి ఎమ్మెల్యేంట్లు కాపాడాలి, ఆయన కొడుకునేట్లు కాపాడుకోవాలి, ఏ విధంగా కుట్రలు చేసి మునుగోళ్ళు గెలవాలి, ఏ విధంగా అవినీతి కుంభం నుంచి బయటికి కాపాడుకోవాలని పే చేసే పనే కదా. పీకుడు పని ఏం లేదు కదా. ఆయనకు వీడియోలు అది ఏమన్నాయి? అరే మీ దగ్గర ఆడియోలు వీడియోలు ఉంటే కోర్టే ఫైనల్. కోర్టుకు నిందితులను రిమాండ్ చేసేటప్పుడు మీ దగ్గరున్న ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ ఎందుకు వెళ్ళే? వాళ్ళ నిందితులు జైలుకు పెట్టాలి కదా. నిందితులు జైలు పోయే అవకాశం ఉన్నప్పుడు కూడా మీ దగ్గరున్న ఆడియోలు కానీ వీడియోలు కానీ ఇంకేమన్నా కానీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేకపోయినరు? మీ దగ్గరున్న ఆధారాలను కోర్టే ఫైనల్ కదా. కోర్టు నుంచి కోర్టులో ఫైనల్ మిల్లినప్పుడు కోర్టులో సబ్మిట్ అయిన ఆధారాలు మళ్ళీ ఎట్లా బయటకు వచ్చినాయి? మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? క్రియేట్ చేసిరని నేను చెప్పిన మొన్ననే ఆ మిమిక్రేషన్ దొరకలేదు, అందుకే లేట్ లేకుండా మొన్ననే వస్తుండే. వాళ్ళు దయ్యాలని కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళు దయ్యాలను రాక్షసులు నమ్ముకున్నారు. కుట్రలను కుతంత్రాలను అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బును అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోసుకున్న పైసలతో అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతోని అడ్డబెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రజాస్వామ్య నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మేము ధర్మాన్ని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం, మరో దేవుని నమ్ముకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా భక్తుడు కదా, నేనే హోమాలు చేస్తాను, నేనే యాగాలు చేస్తాను కదా. ఆయన తప్పు చేయకుండా ఎందుకు రాలే? నేను మళ్ళీ వెళ్తున్నా సరే, రాలేదు, చాలా బిజీ ఉంటావు, రోజు మందాకి బిజీ ఉంటావు. చలో లైవ్ డైరెక్టర్ ప్రత్యక్షిద్దామాను, చలో లైవ్ డైరెక్టర్ ప్రత్యక్షిద్దామాను చెప్పు. ఇక నాకేం పని లేదు, ఆయనకేం పని లేదు, ఫిగురు అయింది. ఆయన రోజంతా ఉంటాడు, నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, రమ్మని చెప్పు రేపు. అరే లైవ్ సపరేట్ రమ్మని ఇంకోనే ఇంకా తూడుపాలెం గ్యాంగ్ తూడుపాలెం దండుపాలెం ముడేసుకున్నాం ఎవడో తన్నాడు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి? నీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమా? ఇప్పుడు మరుగుతున్నా నీ మంత్రి కూడా సిద్ధమా? అసలు నువ్వు సిద్ధమా, నీ కుటుంబం సిద్ధమా చెప్పు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. ఇది వచ్చే చాలా బిజీ ఉంటాయి, నీ దగ్గరకి వస్తాయి అమ్మా ఈ మిషన్లు అని. నువ్వు వండర్ రూమ్లోకి వేస్తాయి, దాన్ని సిద్ధమని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజాత్ పర్వాలేదు ఒప్పుకోను.
నువ్వు నీ కుటుంబం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు దాంతో పాటు వీరు ఏవైతే కేసులు నిందితుంటారో వాళ్ళు కూడా చలో రాయ్ నీకు దమ్ము ఉంటే నువ్వు సిబిఐ ఇంక్వైరీ కోర్టులో పిటిషనై కోర్టులను ఆధార సభ్యుడు చేయకుండా నిధులను కాపాడే ప్రయత్నం చేసి నువ్వే ఆరోపణలు చేస్తావు నువ్వే నిధులను కాపాడే ప్రయత్నం చేస్తావు నిధులన్న వ్యక్తులను అని ధర్మం ఎప్పుడు కలుస్తుంది ఇలా మేము చేసిన ప్రమాణంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కూడా మూడింది ధన్యవాదాలు థ్యాంక్ యూ జాగ్రత్త జాగ్రత్త మీ లోపల జాగ్రత్త రఘు రఘు రఘు